ఇంకో 10 రోజుల్లో మీ భూమి పత్రాలన్నీ నేను మీకు ఇప్పిస్తాను. పోలీసు వాళ్లతో బ్యాంకు వాళ్లతో మీ తరపున నేను మాట్లాడతాను. మీరెవ్వరూ భయపడాల్సిన పని లేదు, నన్ను మీరు నమ్మండి. అన్నయ్య, అంత నమ్మకస్తుడైన రాజు అయ్య గారే మోసం చేశారు, ముక్కు మొహం తెలియని వాళ్ళని ఎలా నమ్మేది? లేదమ్మా, ఇతనే బ్యాంక్ వాళ్ళకి డబ్బు కట్టి మన పొలాల పత్రాలు మనకి తిరిగి ఇప్పిస్తారని అంటున్నాడు. ఆయన నమ్మకుండా ఎలా ఉండగలమమ్మా? కేబుల్ బాబన్నకే, కేబుల్ బాబన్నకే, కేబుల్ బాబన్నకే, కేబుల్ బాబన్నకే. ఏంటయ్యా, రైతుల పత్రాలు నిజంగానే ఇచ్చేస్తావా? ఆఫ్ కోర్స్, 100% ఇస్తాను. ఏంటి జేజేలు వినిపిస్తున్నాయి? ఇప్పుడు హ్యాపీయేనా? ఈ సంబరం చూడ్డానికి నా శత్రువు కూడా ఎదురుగా ఉండాలి. ఆ నా కొడుకు జైల్లో ఉంటే మజా రాదు. పిలు రాజుగని పిలు. చట్టం అంటే అంత ఈజీ అనుకున్నావా? అనుకున్నప్పుడు లోపలికి పోవడానికి బయటికి రావడానికి ట్రై చేస్తాను. సూర్య, నాకు బెయిల్ దొరికింది, బయలుదేరుతున్నాను. నీదేం కేసు? నీకు కావాలంటే చెప్పు, బెయిల్ ఇప్పిస్తాను. నిన్ను నువ్వు చూసుకో, నాకు నచ్చినప్పుడు జైలుకు వస్తాను, బోర్ కొడితే వెళ్ళిపోతాను. వస్తాను. ఇదిగో వజ్రముని, జాగ్రత్తగా ఉండు. మీరు ఇలా చేస్తారనుకోలేదు రాజీవయ్య గారు, ఎంత గుడ్డిగా నమ్మేవండి మిమ్మల్ని. మీకు మర్యాద ఇవ్వడం అనవసరం. పనికిరాని యతమనాయాల, నా మర్యాద గురించి నీకేం తెలుసురా? పోన్రా అవతలకి. మంజయ్య, తోటలోకి పోనీ. ఎందుకయ్యా? ఈ ఊళ్ళో నేను కాలు పెట్టనురా. పోనీ, బండి పోనిమ్మంటున్నాను. సూర్య, మొండి పట్టు పట్టుకురా, మీ నాన్నగారు ఇంకా ఇంటికి రాలేదు. మీ నాన్న తోటింటికి వెళ్ళిపోయాడు, నువ్వు ఈ ఊళ్ళో ఉంటానంటున్నావు. నీ కళ్ళారు చూసావు కదా ఏమేమి జరిగిందని, ఇదే బాగోలేదు. సూర్య, అంతగా పిలుస్తున్నారు కదా, పద ఊరికి వెళ్దాం. తెలుసంటే ఆ రాజు ఎవరో నీకు తెలుసా? వాడు ఒక రౌడీనే. అయ్యో సూర్య, మీ నాన్నగారి గౌరవాన్ని ఇప్పుడు ఎవరు కాపాడతారా? నీ మొగుణ్ణి నీకు కాకుండా చేస్తావు, నీ పసుపు కుంకాల్ని నీకు దూరం చేస్తావని వాళ్ళు అందరూ అంటున్నారా? ఎవరండి ఆ మాట అంది? ఎవరన్నారు చూపించండి నాకు. అక్క ఏంటక్క, ఊరికే ఉండక నీకేం తెలీదు, ఊరుకో. చూడు సూర్య, పెద్దింటి పరిస్థితి బాగోలేదు. నువ్వు పెద్దింటి కొడుకువు కాబట్టి ఒక నిర్ణయం తీసుకోవాలి. పెద్దింటి అబ్బాయివయ్యా నువ్వు. అది నీ బాధ్యతరా, నువ్వు తెలివైన వాడివి. ఏంటో అలా చూస్తున్నావు, నోరు మూసుకుని వెళ్ళరా. సర్లేండి, మా నాన్న హాస్పిటల్లో చేర్చారుగా, ఆ రుణం ఉంది. ఎలాగోలా కష్టపడి ఆ డబ్బులు తిరిగి చేస్తాను. నేను మీతో వస్తాను. నేను పెద్దింటి బిడ్డనని ఎవ్వరికీ తెలియకూడదు. అలాగే అలాగే. నేను ఊరికి వస్తాను, కానీ ఆ రాజు ఇంట్లో మాత్రం అడుగు పెట్టండి. మీ ఆయనకి ఏం కాదు. రాజీవయ్య గారు ఊర్లో కాలు పెట్టనంటున్నాడు. ఎలా కాలు పెడతాడు? ఈ ఊరికి ఎంతో ఉపకారం చేశాడు. ఈ అనాథాశ్రమాన్ని కట్టించాడు, పేదవాళ్ళ కోసం స్కూల్ కూడా కట్టించాడు, పేద రైతులకు పొలాలు దానంగా ఇచ్చాడు. అంత మంచి మనిషి గురించి చెడుగా చెప్తున్నారు, మీకు సిగ్గా లేదు? రైతుల పత్రాలు బ్యాంకులో తాకట్టు పెట్టడం తప్పే కదా. మోసుకో. రైతు పత్రాలంట, ఆ రైతులకి భూమిని దానంగా ఇచ్చింది ఇతనే కదా. ఆ చిన్నయ్య గారికి మేము చెప్పామన్నా, అయినా మా మాటలు వింటేగా. వింటాళ్లే, మీరు వింటారు. రాజీవ్ గారికి ఎవరి సపోర్టు లేదనుకోకండి. అతనికి ఒక కొడుకున్నాడు, పెద్దింటి పిల్లోడు వస్తాడు, అడుగుతాడు.